Namaste. Hindi Chalanachitra Parisramalo Hero Sushant Atmahatyanetindi Chala Pedda Dumaram Lepindi Duradrashta Vasatu Baga Ranistunnatundi Oka Natudu Chanipovadam Anetundi Andarki Kuda Badham Migilchinatundi Ghatana Aithe Deeniki Dari Teesinatundi Paristhitullo Nepotism Chala Mukhyamainadi Anetundi Mata Vinipistundi Tazaga ఈ టాప్ హీరోయిన్లో ఒకరైన కంగనా రనౌత్ కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున లేవతీయడం జరిగింది. నెపోటిజం అంటే మనందరికీ తెలుసు, చలనచిత్ర పరిశ్రమలో బాగా స్థిరపడిన దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వారసులకి విపరీతంగా అవకాశాలు రావడం, ఎటువంటి ఆసరా లేకుండా ఎటువంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చినట్లయితే కనుక వాళ్ళు నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టంగా మారిపోవడం, బాగా పెద్దవారి యొక్క వారసులతోటి వీళ్ళు పోటీని ఎదుర్కోవాల్సి రావడంతో ఈ పోటీలో అంతకంతకు అవకాశాలు దిగజారిపోవడం, ఇటువంటి విషమ పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని నెపోటిజం అని పిలుస్తారనే సంగతి మనందరికీ తెలుసు. అయితే దీని వల్లనే అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ బాలీవుడ్లో ఉన్నటువంటి అనేక విష సంస్కృతుల్లో ఈ నెపోటిజం ఒకటి అని బహిరంగంగా వాణిని వినిపిస్తూ కంగనా రనౌత్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధం చేస్తున్నారనే కూడా అనుకోవచ్చు. అయితే దీన్ని ట్విట్టర్ బాగా ట్రెండింగ్ చేసింది. నేషనల్ స్టాండ్స్ విత్ కంగనా అనే పేరుతోటి ఇప్పుడు ఏదైతే హ్యాష్ ట్యాగ్ పెట్టి దీన్ని బాగా ట్రెండింగ్ చేయడంతో ఇప్పుడు ఈ చర్చ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. అంటే ఎక్కువ మంది ఆమె చెబుతున్నటువంటి వాదన ఏదైతే ఉందో దానికి మద్దతుగా నిలవడం, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చించే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది యువత ఉంటారనేది మనందరికీ తెలిసినటువంటి అంశమే. అండ్ తర్వాత సినిమాలు లేదంటే ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో కూడా ఎక్కువగా యువత యొక్క భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఆ సినిమాల్ని వాచ్ చేసేటువంటి ఈ యువత ఏదైతే ఉన్నారో వీరందరి మనసులో ఏదుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు ఇది ఒక లిట్మస్ టెస్ట్గా కూడా మనం భావించవచ్చు. అందుచేత కంగనా రనౌత్ ఎవరైతే దీనికి లీడ్ తీసుకుని దీనికి సంబంధించిన మొదటి నుంచి కూడా తన అభిప్రాయాల్ని మనసులో ఉన్నటువంటి భావాల్ని ఎప్పటికప్పుడు బహిరంగంగా బహిర్గతం చేసేటువంటి మహిళగా ఆమె కంగనా రనౌత్ అందరికీ చిరపరిచితురాలు. తాజాగా కూడా చారిత్రాత్మక సినిమాల ద్వారా కూడా ఆమె ఈ ట్రెండ్ అనేటువంటిది కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తీసుకున్నటువంటి ఈ ట్రెండ్ ఏదైతే ఉందో దీనికి నెటిజన్ల నుంచి ఎక్కువగా ఈ మద్దతు అనేటువంటిది రావడం అనేటువంటిది మనం గమనించదగ్గ అంశము. చాలా కాలం నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంబంధించి ఈ ఆత్మహత్య అనేటువంటిది ఒక ట్రెండింగ్ టాపిక్గా ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్గా నిలిచి ఉంది. అయితే ఈ క్రమంలో దీని మీద ఈ కంగనా రనౌత్ తీసుకున్నటువంటి ఈ స్టాండ్ ఏదైతే ఉందో ఈ స్టాండ్ అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఒక ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి అంశం కింద మారిపోతుంది. దీన్ని బట్టి చూసినట్లయితే కనుక రాకల కాలంలో దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి, ఆత్మహత్య మీద అనేటువంటిది పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ డిమాండ్ తగినట్లుగా సమగ్రమైనటువంటి దర్యాప్తు అనేటువంటి జరిగినట్లయితే కనుక ఈ కోణంలో కూడా అనేక అంశాలు బయటపడతాయని చెప్పేసి కూడా భావిస్తున్నారని అనుకోవచ్చు.